కన్స్ట్రక్టివ్‌గా మాట్లాడలేక డైవర్ట్ అయిపోయి మాట్లాడుతున్నాడు. దీని గురించి నేను కూడా మాట్లాడగలను. ఆంబోతు రాంబాబు అంటున్నాడు, అంబటి రాంబాబుని పట్టుకొని. ఏంటి ఆ శబ్దం ఏంటి? నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఇంతకు ముందు చెప్పా. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయటం మాత్రమే, అందువల్లనే పైకి వచ్చాడు ఆయన అని చెప్పా. అయినా ఆయన కానలా, మళ్ళా నన్ను ఆంబోతు రాంబాబు అంటాడు. బో సినిమా గురించి మాట్లాడుతున్నాడు, ఇరిగేషన్ మంత్రి అంటున్నాడు. ఎస్, నేను బాధ్యత కలిగినటువంటి ఇరిగేషన్ మంత్రిని, నిన్ను అనేక సందర్భాల్లో మూడు ప్రశ్నలు వేశా. ఈ మూడు ప్రశ్నలకి ఎప్పుడైనా సమాధానం చెప్పే ప్రయత్నం చేశావా? అది నీ బాధ్యత కాదా? నెంబర్ వన్, పోలవరం ప్రాజెక్టుని 18 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని శాసనసభలో చెప్పిన మాట వాస్తవమా కాదా? వాస్తవమైతే ఎందుకు చేయలేకపోయారు? మీరు చేయాల్సిందే అని కాదు, ఎందుకు పూర్తి చేయలేకపోయారు చెప్పమని నేను అడిగా. రెండవది, ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు రాష్ట్రం భరించలేదని, కేంద్ర ప్రభుత్వమే కట్టి ఇస్తానని, అన్నీ కూడా ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ ప్రాజెక్టు ఖర్చులు మొత్తం ఖర్చు మొత్తాన్ని భరించి నిర్మించి మేము ఇస్తామన్న దాన్ని ఎందుకు దేహి అని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది, రీజన్ చెప్పమని అడిగాను. నెంబర్ 3, అత్యంత ప్రాణప్రధానమైన వెన్నెముక లాంటి ప్రాజెక్ట్ మొత్తానికి డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేశారు చెప్పమని నేను అడిగా. ఈ మూడు ప్రశ్నలకి ఒక్కరోజు కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు రాంబాబు అంటున్నాడు, ఆయన ఏమనాలి? దీనికి చెప్పాను భయ్యా, నాకు అభ్యంతరం లేదు. మళ్ళా నాలుగో ప్రశ్న ఇవాడు సంధిస్తున్నాను, చెప్తున్నాను, దీనికైనా సమాధానం చెప్పు. రాయలసీమకు నేను చేశానంటున్నావు, రాయలసీమ మొత్తంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నీ కాలంలో ఫౌండేషన్ వేశావా, పూర్తి చేశావా? ఫౌండేషను పూర్తి చేయటం చేశావా? పోతిరెడ్డిపాడు ఎవరు చేశారు? మాజీ గౌరవనీయమైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ కోసం, మెడ్రాస్కు నీళ్ళు ఇవ్వడం కోసం పోతిరెడ్డిపాడు చేస్తే ఎంత డిశ్చార్జింగ్ అప్పుడు 11.5 వేల క్యూసిక్ల డిశ్చార్జ్తో ప్రారంభిస్తే స్వర్గీయ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది చాలదు, దాన్ని పెంచి రాయలసీమకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఉద్యమం చేశాడు అపోజిషన్గా ఉన్నప్పుడు, పాదయాత్ర చేశాడు పోతిరెడ్డిపాడు దాకా. చేయలేదు మీరు, నువ్వు చేయలేదు, మీ మామగారు చేయలేదు, అది వేరే అంశం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ కోసం 11.5 వేల క్యూసిక్లని డిశ్చార్జ్ చేసే కెపాసిటీని 44 వేల క్యూసిక్లకు పెంచినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి కాదా? ఆయనకుందా చిత్తశుద్ధి, నీకుందా అని అడుగుతా ఉన్నా. అలా కాదు, హంద్రీ నివా, గాలేరీ నగరు నగిరి ఈ రెండు ప్రాజెక్టులు ఎవరు శంకుస్థాపన చేశారు? ఏమాట కామాట, ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసిన తను దించేశారు వెన్ను పొట్టు పొడిచి. నువ్వేమైనా కనీసం ప్రాజెక్టు ఒక అడుగు ముందుకేసే విధంగా చేశావా? చేయలేదు, సవాల్ చేసి చెప్తున్నా. మళ్ళా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి గాలేరు నగిరి, హంద్రీ నివా, వైడనింగ్ కానీ ఇవన్నీ చేసి మలియాలు కానీ ఈ లిఫ్ట్లన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మొచ్చుమరు కానీ చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక్కటి నువ్వు శంకుస్థాపన చేశానని చెప్పు.